సో హాయ్ గైస్, అందరు బాగున్నారా? నేను మీ కురాక్షిత్ని. సో ఈరోజు ప్రోమో గురించి మాట్లాడుకుందాం గైస్. ప్రోమో గురించి మాట్లాడే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా అయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వీడియో గైస్. సో ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో మీకు నా డైలీ అప్డేట్స్ అబౌట్ బిగ్ బాస్ అనేది త్వరలో వచ్చేస్తే ఇంకా పెట్టంగానే వీడియో డైరెక్ట్లీ మీరు చూడొచ్చు. అండ్ నా ఒపీనియన్ ఇది, మీ ఒపీనియన్ అని కూడా నేను వెయిట్ చేస్తాను మన వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లైఫ్లో ఈరోజు. సో డెఫినెట్లీ గైస్, ఈరోజు ప్రోమో గురించి మాట్లాడదాం. ఈరోజు నాగార్జున గారి ప్రోమో నెక్స్ట్ లెవెల్ గైస్, ఎందుకంటే ఎంట్రీయే ఒక మాస్ ఎంట్రీలో వచ్చి ఈరోజు సుత్తెదొబ్బ సుత్తెతోటి ఎవరైతే మైండ్ కరెక్ట్ గేమ్లో ఆడతలేరు కదా, ఆ కాన్సెప్ట్ తోటి ఒక దొబ్బేసి సీదయ్యాలన్నట్టు ఈ కాన్సెప్ట్ అనుకుంటా. సో డెఫినెట్లీ ఈసారి నాగార్జున గారు ఆయన ఒపీనియనే మాట్లాడతలేడు, ఆయన ఏ పాయింట్సే మాట్లాడతలేడు. వ్యూవర్స్ని తీసుకొని వచ్చాను, ఆడియన్స్ని తీసుకొని వచ్చాను. వాళ్ళు రియల్ ఆడియన్సా ఫేక్ ఆడియన్సా ఇంకా మనకు తెలియదు, బట్ ఆడియన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు కొన్ని కొన్ని విషయాలలో. సాటర్డే వరకు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఈసారి ఈరోజు షోలో ఏమైందంటే, ఇక్కడ రేవంత్ లేకపోతే ఇనయ లేకపోతే గీతు ఏవైతే ఆన్సర్స్ చెప్తారు కదా, దానికి కరెక్టా రాంగా, ఎస్ ఆర్ నో ఆడియన్స్ చూపిస్తుంది. సో ఆడియన్స్ అనేది మెయిన్ కీ పాయింట్, ఎందుకంటే వ్యూవర్స్ యు ఆర్ ద పీపుల్ హూ షోని నడిపిస్తారు. ఇక్కడ ప్రూవ్ అయిపోతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ వ్యూ పాయింట్ తీసుకుంటున్నారు, ఎస్ ఆర్ నో. లేకపోతే కంటెస్టెంట్స్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కాకపోయినా కంటెస్టెంట్కి ఇన్పించే రేంజ్లో వ్యూవర్స్కి మైక్ ఇచ్చి మరీ మాట్లాడిపిస్తుంది. సో డెఫినెట్లీ గైస్, ఈరోజు షో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. బికాస్ నాగార్జున గారు కూడా ఫుల్ ట్రై చేస్తుండే వీళ్ళందరినీ ఓపెన్ అప్ కానీకి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి సుత్త దెబ్బలు వేస్తుండు అంటే వీళ్ళు ఇంకా మాస్క్ పెట్టుకొని ఉన్నారు. సో మీకు ఒక మాస్క్ పెట్టుకొని ఉన్నారని అనిపిస్తే డెఫినెట్లీ కమెంట్ చేయండి. అది ఆదిరెడ్డియా, రేవంతా, గీతువా, ఇనయానా, వసంతియా, లేకపోతే కపుల్ ఉన్నారు ఆలా చెంటియా, ఇంకా వేరేళ్ళ పేర్లు ఉంటే డెఫినెట్లీ మీరు కమెంట్ చేయండి. ఇంకా మాస్క్ పెట్టుకొని ఏ ఉన్నా పోయి అంటూ ఉన్నా అనే రేంజ్లో. సో డెఫినెట్లీ గైస్, ఈరోజు వీడియో చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళని వేసుకుంటాడు నాగార్జున. సండే ఫండే లాగానే ఈ ప్రోమో మొత్తం నడిచింది, ప్రతి ఒక్క దగ్గర ఎంజాయ్మెంట్ లాస్ట్ ఎండింగ్లో సేమ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొన్ని యాడ్స్ సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఆల్రెడీ ఒక వేరే గేమ్ షోది యాడ్ ప్లే చేసి నేను సడన్గా చూస్తే బిగ్ బాస్దేనా లేకపోతే వేరేదా అనిపించింది. మీకేమనిపించింది స్టార్టింగ్ ప్రోమో చూసినప్పటి నుంచి, అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టుడే? ఈరోజు మెయిన్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాగార్జున గారిది నిన్నటి ప్రోమో ఒక రేంజ్లో ఉండే, బట్ నిన్నటి షో అంత నాకు అనిపించలే. బట్ ఈరోజు సుత్తెదొబ్బతోటి సేమ్ థింగ్ గైస్, ఈరోజు సుత్తెదొబ్బతోటి ఏదైతే మాట్లాడతారు కదా అదే మండే రోజు నామినేషన్స్లో ఉంటుంది. సో డెఫినెట్లీ గైస్, ఈసారి ఫుల్ కాన్సన్ట్రేషన్తో చూడండి. అండ్ మన షో ఈరోజు డెఫినెట్లీ ట్రై చేస్తా ఈవినింగ్ లైవ్ పెట్టడానికి, అండ్ నైట్ షో అయినాకైతే పక్కా లైవ్ ఉంటుంది. సో మీ ఒపీనియన్ ఏంది? నన్ను లైవ్లో కలిసి అక్కడ మీరు లైవ్లో జాయిన్ అయ్యి కమెంట్ సెక్షన్ లేకపోతే డైరెక్ట్ మన యూట్యూబ్ లైవ్లో ఫస్ట్ టైం ఓటింగ్ వరకే కాదు మనం కూడా మాట్లాడొచ్చేసరి. సో అక్కడికి వచ్చి డైరెక్ట్ మాట్లాడండి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, అండ్ మన సబ్స్క్రైబర్స్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ, అండ్ ద వ్యూవర్స్ ఆల్సో, ఆల్ ఆర్ వెల్కమ్. సో మీ ఒపీనియన్ అనేది మీరు ఓరు పైన స్టాండ్ అవుతారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6కి 3rd week అయిపోతుంది. సో ఈసారి ఎలిమినేటర్ అవుతారు, ఇది కూడా చాలా మటుకి ఒక సస్పెన్స్ రేంజ్లో ఉంది. సో ఈ పాయింట్ ఇప్పుడు రేజ్ చేయాలి, బట్ ఈవినింగ్ ప్రోమోలు అయితే డెఫినెట్లీ ఒక రేంజ్కి పీక్కి తీసుకోతాడు. ఈసారి నేహ మాట ఎక్కువ వినిపిస్తుంది, నిన్న పొద్దున్న వరకే మొత్తం ఇనయ ఇనయ అని వినిపించింది, బట్ నేను ఈవినింగ్ ఒకటేసారి లెట్ ఇట్ బి సోషల్ మీడియా రివ్యూవర్స్ ఓర్ వాడతారు ఇనయ అన్నారు నిన్న పొద్దున్న వరకు చూస్తే. బట్ ఇక్కడ నేహ మ్యాటర్ కూడా చాలా వినిపిస్తుంది. సో నేహకి ఓటు సపోర్ట్ చేస్తున్నారు, అదంతా మీరు డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక పోల్ కూడా పెట్టినా, నేహకి బ్రెయిన్ లారా సపోర్ట్ చేస్తుండు, అయిననే నేహకి ఎందుకు సపోర్ట్ చేస్తుండు, అండ్ ఆర్జీవి సడన్గా ఇనయాకి ఎందుకు సపోర్ట్ చేస్తుండు ఇంతగనం, వాట్ మేడ్ దెమ్? అండ్ శ్రీహాన్కి ఓటు సపోర్ట్ శిరీష్ అన్ముకున్నారా? ఇవన్నీ క్వశ్చన్స్ మీరు డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, అండ్ డెఫినెట్లీ లైవ్లో మాట్లాడుకుందాం దీని గురించి. అండ్ ఈరోజు మెయిన్ నామినేషన్ నేహానా, ఇనయానా, వసంతియా, ఆరోహ్య, ఈ లీస్ట్లు ఉన్నారు. మీ పాయింట్ ఏంది, మీ వ్యూ పాయింట్ ఏంది, డెఫినెట్లీ మాట్లాడండి. అండ్ డెఫినెట్లీ ఈ వీడియో లైక్ చేయండి గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్స్ నావేం ఒపీనియన్ ఇంకా క్వశ్చన్స్ ఏమున్నాయి అవన్నీ నేను
ఈ వీడియోలో ఇట్లా పెడతా నా అనాలిసిస్, నా క్వశ్చన్స్ మీకోసం. సో మీరు దానికి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అండ్ డెఫినెట్లీ గైస్, లైవ్ అయితే పక్కా జాయిన్ కాండి, ఎందుకంటే మీ ఒపీనియన్స్ మీరు ఓటింగ్ వరకే, కమెంట్ వరకే కాదు, యూ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను లైవ్ పెట్టంగానే మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చి అక్కడ నుంచి లింక్ షేర్ చేస్తాను, మీరు అక్కడ నుంచి లైవ్ జాయిన్ అయ్యి డెఫినెట్లీ మీ కొరత ఈసారి నచ్చను, మీరు ఊరికి ఓట్ చేసారు అదంతా మాట్లాడండి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ ఆర్ లైవ్, అండ్ నెక్స్ట్ ప్రోమోలో అయితే పక్కా కలిసాం, ప్రోమో రివ్యూ ఒపీనియన్ ఏమైనా కానీ. సో సీ యూ ఆల్ గైస్, బై.